బడుగు బలైన వర్గాల యొక్క పిల్లల్ని మైనారిటీ విద్యార్థులను డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులు జడ్జిలు విదేశాలకు పంపించి చదివించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే 9 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగదొప్పి వాళ్ళ జీవితాలను చితికిపోయేటట్టు చేసి ఆనాడు సింగిల్ టీచర్ స్కూల్ పాఠశాలలు తండాలలో కూడాలలో మేము తెరిస్తే 6000 పాఠశాలలు మూతేసి ఇయాల ఆదివాసీ బిడ్డలకు లంబాడి సోదరులకు విద్యను దూరం చేయడం సంక్షేమమని నేను అడుగుతున్నా ఈ చంద్రశేఖర్ రావు ఏది సంక్షేమం ఎక్కడ ఉంది నీ సంక్షేమం 9 సంవత్సరాలల 10 బడ్జెట్లల 25 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిన నువ్వు ఇయాల లెక్క కడితే ప్రతి నియోజకవర్గానికి 20000 కోట్లు రావాలి ఇయాల ఈ ములుగు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నారు మీకు ఇందిరమ్మ ఆనాడు ఇల్లు ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికన్నా వచ్చినాయా దళితుల గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా 100000 రూపాయల రుణమాఫీ జరిగిందా నిరుద్యోగ వృద్ధి నెలకు 3000 వస్తున్నదా మరి 25 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో అడగాల్సిన బాధ్యత మన మీద లేదా 25 లక్షల కోట్లు రాబందుల సమితి దోస్కతిన్న మాట వాస్తవం కాదా ఇయాల నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారి పాలనల 10% పెత్తందారులు పెట్టుబడిదారులు బాగుపడ్డారు 90% పేదోళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ తెలంగాణ గడ్డను బొందల గడ్డగా మార్చిండు ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రం బొందల గడ్డగా మారడానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కారణం కాదా అని నేను అడుగుతున్నా అవునా 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 అవునైనప్పుడు ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మా మిత్రులను అడుగుతున్నా ఆ మార్పే ఇయాల ఈ పాదయాత్ర చేంజ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్న పేదోళ్ళ జీవితంలో చేంజ్ రావాలంటే చంద్రశేఖర్ రావు పోవాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలి అంటే వాళ్ళ జీవితాలలో చేంజ్ రావాలి అంటే చంద్రశేఖర్ రావు పోవాలి ఇయాల గిట్టుబాటు ధర రైతులకు రావాలి అంటే వాళ్ళ జీవితాలలో చేంజ్ రావాలి అంటే చంద్రశేఖర్ రావు పోవాలి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలంటే వాళ్ళ జీవితాలలో చేంజ్ రావాలి అంటే చంద్రశేఖర్ రావు పోవాలి అందుకే మిత్రులారా ఈ చేంజ్ అనేది మన ఆలోచనలల్లో చేంజ్ వస్తే చేంజ్ వస్తది అన్ని విని అన్ని అన్యాయాలు మాట్లాడుకొని వాడిచ్చే ఆఫ్కో ఫుల్లుకో 1000కో 2000కో ఓటు అమ్ముకుంటే ఈ చేంజ్ రాదు నికార్స్గా నిలబడి కొట్లాడితే చేంజ్ వస్తుంది అందుకే మిత్రులారా ఈరోజు మొదలు ఇంకా చాలా దూరం పోయేది ఉంది ప్రతిరోజు మిగతా విషయాలన్నీ నేను మాట్లాడతా ఈ రాష్ట్రంలో చేంజ్ రావాలంటే చంద్రశేఖర్ రావు గారు పోవాలి చంద్రశేఖర్ రావు గారిని పంపిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దీంట్లో చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా ఇయాల మా మంత్రి గారితో మాజీ మంత్రితో మాట్లాడుతున్నా ఒక విషయం చెప్పిండు ఒక ఆయన బిడ్డకు పెళ్లి చేయడానికి పక్కూరికి పోయిండు సంబంధం చూసిండు ఊరి పెద్ద మనిషిని అడిగిండట ఆ పిల్లగాడు ఎంత మాసరోడని మంచోడేనా 98% మంచి లక్షణాలు ఉన్నాయి 2 చెడు లక్షణాలు ఉన్నాయని చెప్పిండట 2 కదలే 98 మంచి ఉంటే 2 ఉందని కట్నం ఇచ్చిండు దావత్ ఇచ్చిండు పెళ్లికి అంతా తయారు చేసిండు పెళ్లి పీటల మీద కూసున్నాక వాడు తాళి కట్టనంటే తాళి కట్టను అంటున్నాడ అప్పుడు పిల్ల తండ్రి వైపు ఊరి పెద్దని అడిగాడు ఏందయ్యా వాడు తాళి కట్టమంటే కట్టలేడంటే నీకు అదే కదనే 2 విషయాలలో మాత్రం వాడికి
అవలక్షణాలనే 98 మంచిదని ఏంటి ఆ రెండు అంటే వాడు చెప్తే ఎవనికి ఇవ్వడు వినడు వానికి మాత్రం ఏం తెలియదు అని ఇయాలి చంద్రశేఖరరావు కూడా రాష్ట్రంలో అట్లే మోపైండు ఆడికి ఏం తెలియదు ఎవడు చెప్తే వినడు ఇది అట్లా తోడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వద్దు అందుకే మిత్రులారా మీరందరూ చంద్రశేఖరరావు గారిని గద్దె దించడానికి సిద్ధమా సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జోడో 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 ధన్యవాదాలు మిత్రులారా।